మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామముల మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కల్వరి విజయమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు వారి కుటుంబాలను బహుగా దీవించాలని అనుదిన ప్రార్థనలో మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ప్రభునందు ప్రియులారా, నిర్గమాకాండము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి గ్రంథం. 5 కాండాలను కూడా మోషే రాసినట్లుగా మనం చూస్తున్నాం. సృష్టి క్రమం తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఆది కాండం రాయబడింది. అదేవిధంగా నిర్గమాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములు రాయబడ్డాయి. 5 కాండాలను కూడా మోషే భక్తుడు రాసినట్లుగా చరిత్ర ఆధారాలను బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ నిర్గమకాండము యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, నిర్గమము అనగా బయలు వెళ్ళుట, లేక నిర్గమము అనగా విడుదల. ఇస్రాయేల్ ప్రజలు ఫరో యొక్క దాస్యం కింద ఉన్నప్పుడు, ఫరో రాజు యొక్క బానిసలుగా జీవిస్తున్నప్పుడు దేవాది దేవుడైన యెహోవా వారిని రక్షించడానికి, వారిని విమోచించడానికి మరి వారి ప్రార్థనలు విని ఆయన ఒక నాయకుడిని ఏర్పాటు చేశారు, ఒక నాయకుడిని తయారు చేశారు. దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క లీడర్, ఆ యొక్క నాయకత్వం అనేటువంటిది మనం మోషేలో చూడగలం. మోషే యొక్క జీవితం చాలా అద్భుతమైనటువంటిది. దేవుడు మోషే అని ఇస్రాయేల్ ప్రజలను విడిపించటానికి ఆయన నాయకుడిగా ఎన్నుకున్నాడు. అందుచేత ఈ మోషే నాయకత్వంలో 600,000 మంది ప్రజలు బయలుదేరారు. మోషే అనే మాటకు అర్థం ఏమిటంటే, మరి నీళ్ల నుండి రక్షించబడిన వాడు అని. ప్రభునందు ప్రియులారా, ఆ మోషే నాయకత్వంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, నిర్గమాకాండంలో ఇస్రాయేల్ ప్రజలను దేవుడు నడిపించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో వారి ప్రార్థనలు దేవుడు విన్నాడు, వారి బాధలను దేవుడు నిశ్చయంగా నేను చూచి తిని అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. వారి దుఃఖములు నాకు తెలిసేయన్నవి, వారి పనులలో బాధ పెట్టు వారిని కూడా నేను వారిని బట్టి వారి మొర నేను వింటిని అని మనం వింటూ ఉన్నాం. ఈ వాక్యం యొక్క సారాంశం ఏమిటి అనంటే, నీ ప్రతి సమస్య కూడా దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా దేవునికి తెలుసు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఇస్రాయేల్ ప్రజలు వారు దుఃఖముతో నిట్టూర్పులు విడిచారని వాక్యంలో రాయబడింది. ఎందుకు అనంటే, ఫరో రాజు ఆ విధంగా వారిని బానిసలుగా చూశాడు. ఆ బానిస యొక్క జీవితంలో ఆ ఇటుకలను తయారు చేసేటువంటి పరిస్థితులలో వారిని భయంకరంగా కష్టపెట్టినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. భయంకరమైనటువంటి హింస, బాధలు, ఇబ్బందులు, వారి జీవితంలో ఆర్థిక సమస్యలు, ఇవన్నీ కూడా వారు ఎదుర్కొన్నారు. ప్రియులారా, వారి దేవుని సన్నిధిలో వారు మొర్ర పెట్టారు, కన్నీరు విడిచారు. ఆ కన్నీటిని దేవుడు చూశాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక సార్లు మనం కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మనం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యలు, అది అనేక సార్లు మన జీవితంలో అన్నిల వలన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అనేక సార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి మరి వ్యతిరేకమైన పరిస్థితులు, ఇవన్నిటిని మనం చూసినప్పుడు దేవుడు నా బాధను గుర్తించటం లేదు, లేకపోతే దేవుడు నన్ను చూడటం లేదేమో, దేవుడు మమ్మలను మర్చిపోయాడు, దేవుడు నా వైపు చూడట్లేదు, దేవుడు మా వైపు చూడట్లేదు, దేవుడు నా కుటుంబం వైపు చూడట్లేదు అని అనేక సార్లు నువ్వు అనుకుంటున్నామేమో. ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవున్న సమస్య, నీకున్న ఇరుకులు, ఇబ్బందులు సమస్తముని ఎరిగిన వాడుగా ఉన్నాడు ఆ దేవుడు. సమస్తం ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక కులానికో ఒక మతానికో దేవుడు కాదు, ఒక ప్రాంతానికో ఒక దేశానికో దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన సర్వవ్యాప్తి యందు ఉండేవాడు, సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వ ప్రపంచానికి ఆయన చక్రవర్తి ఉన్నాడనే వాక్యం ద్వారా దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా,
ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ నీ సమస్యను దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ పరిస్థితిని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు, నీ ఉన్న కష్టము ఇవన్నిటినీ కూడా దేవునికి తెలుసు, దేవుడు చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఈరోజు నేను నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడినటువంటి మాట, యోహాను సువార్త 11:35 రాయబడింది, యేసు కన్నీళ్లు విడిచెను అని. యేసుక్రీస్తు ప్రభువారు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన కుమారుడిగా భూలోకానికి వచ్చి ఉన్నప్పుడు జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. లాజరు చనిపోయాడు, బేతనియాలో ఉన్నటువంటి మరి మార్తా మరియా యొక్క సహోదరుడు ఆయన చనిపోయిన 3 దినాలకు యేసు ప్రభు అక్కడికి వచ్చారు. అప్పటికే సమాధిలో ఉంచబడ్డాడు అతను. సమాధిలో ఉంచబడిన లాజరు దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని బిగ్గరగా అరిచాడు యేసు ప్రభువారు. బిగ్గరగా పిలిచారు. పిలిచినప్పుడు ఆయన మాటలో శక్తి ఉంది కనుక, ఆయన శక్తి కలిగిన దేవుడు కనుక దేవుని బిడ్డలారా మూలుగుచు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒక చనిపోయినటువంటి 3 దినాలైనటువంటి వ్యక్తిని మార్చిన చరిత్ర ఒకటే యేసు ప్రభువారు మాత్రమే చరిత్రలో. ఇంక ఎవరు కూడా చనిపోయిన వ్యక్తిని బ్రతికించినట్లుగా మనం చూడం. ప్రపంచ చరిత్రలో మరణించి 3 దినాలైనటువంటి వ్యక్తిని లేపినవాడు నీ దేవుడు. ఆయన సజీవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. వాక్యం విన్న సహోదరి సహోదరులరా, ఆ యొక్క తన యొక్క సహోదరులను ఆదరించడానికి ఆయన బేతనియా గ్రామానికి వెళ్ళారు. యేసు ప్రభు చెప్తా ఉన్నారు, మార్తా మార్తా నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అవునులే ప్రభా, పునర్ధాన ముందు నువ్వు నా తమ్ముడిని లేపుతావని ఆమె విశ్వాసం ఇస్తూ ఉంది. ప్రభు చెప్పారు, పునర్ధానమును నేనే, జీవమును కూడా నేనే అని చెప్పారు. ఏసయ్యా జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన ఎక్కడుంటాడు అక్కడ పునర్ధానం ఉంటుంది, ఆయన ఎక్కడుంటాడు అక్కడ అద్భుత కార్యాలు ఉంటాయి, ఆయన ఎక్కడుంటాడు అక్కడ మహత్కార్యాలు జరుగుతాయి, ఆయన ఎక్కడుంటాడు అక్కడ చీకటికి త్రావు లేదు, మరణానికి త్రావు లేదు. అందుకే ఆయన సజీవుడు, జీవము కలిగిన దేవుడు కనుక మరణించిన తన తమ్ముడైన లాజరును బ్రతికించగలిగాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బంధువులలో, నీ స్నేహితులలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యపరులుగా ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, దేవుని బిడ్డలారా వారి కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన కూడా అంగీకరించేవాడై ఉన్నాడు. వారిని కూడా ఆయన సజీవ లెక్కలో ఉంచి వారిని మరలా తమ గృహానికి చేర్చేవాడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, యేసు ఎందుకు కన్నీళ్లు విడిచాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన కన్నీళ్లు విడిచాడు, వారి యొక్క అంధత్వాన్ని బట్టి ఆయన కన్నీళ్లు విడిచాడు. ఎప్పుడూ ఆయన రాకడలో వచ్చినప్పుడు తన తమ్ముడిని లేపుతాడనే విశ్వాసం వాడిది, కానీ వారు దుఃఖంలో ఉన్న ఆ ఇంటికి, కన్నీటిలో ఉన్నటువంటి ఆ ఇంటిని ఆదరించడానికి, బాధలో ఉన్న ఆ ఇంటిని ఆదరించడానికి వచ్చిన యేసయ్య కన్నీళ్లు విడిచాడు. అయ్యో నేను వీరిని స్వస్థపరచాలనుకున్నాను, అయ్యో నేను వీరు అద్భుత కార్యం చేయాలనుకుంటున్నాను, వీరి జీవితంలో ఒక మహత్కార్యం జరిగించాలనుకుంటున్నాను, ఇదిగో వీరి కన్నీటి బాష్ప బిందువులను తుడవాలని నేను వస్తే వీరేమో ఎప్పుడో జరిగేటువంటి కార్యం మీద విశ్వాసం ఉంచుతున్నారు. వీరి అవిశ్వాసంను బట్టి, వారి యొక్క అవిశ్వాసమును బట్టి యేసు కన్నీళ్లు విడిచాడు. రెండవదిగా మనం చూస్తే, నీ యొక్క అవిశ్వాసమును బట్టి, దేవుని నమ్మలేకపోవటాన్ని బట్టి ఈ దినాల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. మరి అనేక మంది దర్శనాలు నమ్మరు, కళలు నమ్మరు, ప్రవచనాలు నమ్మరు, భాషలు నమ్మరు, దానిలో రకరకాలైనటువంటి డినామినేషన్స్, రకరకాలైన సిద్ధాంతాలను అపవాది మానవుని బుర్రలో ఉంచాడు. కాబట్టి మనం ఎవరమైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని అది వాస్తవమో కాదో గ్రహించి ఆ ప్రకారంగా నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసేవాడైనాడు. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, నీ అవిశ్వాసమును బట్టి, నీ ఆత్మీయ అంధత్వాన్ని బట్టి దేవుడు దుఃఖించేవాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, తన యందు విశ్వాసం ఉంచవలసిన ప్రజలు, తన పోలికలో చేయబడినటువంటి ప్రజలు, తన స్వారూపులో చేయబడినటువంటి ప్రజానికం కులాలుగా మతాలుగా విడగొట్టబడి సాతానుడు వారిని ఏలుచున్నప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు దుఃఖించేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కన్నీరు కార్చినట్లుగా బైబిల్లో రికార్డ్ చేయబడింది. ఒకటి మనం చూస్తాం, దేవుని బిడ్డలారా, ఈ బేతనియా గ్రామంలో జరిగిన సంఘటన విషయంలో లాజరు విషయం ఆ యేసు కన్నీళ్లు విడిచను అని. రెండవదిగా మనం చూస్తాం, యెరూషలేము పట్టణాన్ని యేసు ప్రభువారు సందర్శించినప్పుడు ఆ పట్టణమును చూచి, ఆ పట్టణంలో జరగబోయే దుర్గతిని గ్రహించి,
ఆయన రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటి ఆ యెరూషలేము యొక్క మహాపట్టణం పడగొట్టబడుతుందని గ్రహించిన వాడై ఆ పట్టణమును చూసి కన్నీళ్లు విడిచినని వాక్యంలో రాయబడింది. ప్రియులరా, యెరూషలేము పట్టణమును చూసి యెరూషలేముతో ఆయన మాట్లాడుతున్నాడు, బహుసుందరంగా కట్టబడిన పట్టణమా, ఒక దినము రాబోతా ఉంది, అప్పుడు నీవు రాయి మీద రాయి నిలవని కాలం వచ్చుచున్నది, నీ శత్రువులు నీకు చుట్టూ గట్టుగట్టి నిన్ను నేల మట్టుకు పడవేసెదరని ప్రవచనాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణాన్ని చూచి ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు సౌందర్యంగా ఉండవచ్చు, అన్ని సుఖ సౌఖ్యాలతో ఉండవచ్చు, అన్ని లక్షాధికారిగా కోటీశ్వరుడిగా నీవు ఉండవచ్చు, మంచిదే, దేవుడిచ్చినటువంటి ఆస్తిని బట్టి ధనాన్ని బట్టి చాలా సంతోషం, కానీ ఒక దినం రాబోతూ ఉంది. దేవుని బిడ్డలారా, నీ వ్యాపారం ఒక దినం రాబోతుంది, నీవున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా శాశ్వత కాలం ఉంటాయో ఉండవో తెలియదండి. అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటిది మానవుని యొక్క జీవితం. అందుచేత దేవుని దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన సజీవుడు, శక్తి కలిగిన దేవుడు, నీకు రాబోయే విపత్తును ముందే నీకు తెలియచేయగలిగిన దేవుడు, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపారంలో, నువ్వు చేస్తున్నటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని ఆశీస్సులు, దేవుని ఆశీర్వాదాలు ఎలా వేళలా నీతో ఉండాలంటే నువ్వు ప్రభువును అత్తుకొని జీవించవలసిన వాడుగా ఉంటున్నావు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పినటువంటి తర్వాత క్రీస్తు శకం 72వ సంవత్సరంలో జరిగిన సంగతి, దేవుని బిడ్డలారా, నీరు అనే చక్రవర్తి ఆ యొక్క యెరూషలేమును పడగొట్టాడు. ఏనుగులతో వాటి యొక్క గోడలన్నీ కూడా వాటిని పడగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు చెప్పినటువంటి మాట నెరవేర్పు చరిత్రలో జరిగింది. దేవుని బిడ్డలారా, ఆయన మాట అంతా శిలాశాసనం, ఆయన మాట జరగబోయేటువంటి సంగతులను తెలియచేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మాట అయింది. అందుకే వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ సందర్భం ఏంటంటే, ఆయన సిలువలోనికి వెళ్ళడానికి ముందు రాత్రి ఆయన దుఃఖాక్రాంతుడుగా వేదనతో ఆయన గెచ్చమనే తోటలో ఆయన కన్నీటి ప్రార్థన చేశారు. రాతి వేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. శిష్యులైతే నిద్రిస్తూ ఉన్నారు. వారందరూ కూడా దుఃఖక్రాంతులు అయిపోయారు. ప్రభు చెప్తున్నారు, ఒక్క గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా, నిద్రపోతుల్లాగా వారు నిద్రపోతూ ఉన్నారు. చాలామంది దినాల్లో క్రైస్తవులు, సంఘాలు నిద్రపోతూ ఉన్నాయి. అన్నిలు చెలరేగుతూ ఉన్నప్పుడు దేవుడంటే తెలియని వారు, లోకంలో భయంకరమైనటువంటి విధానంలో తిరుగుబాటు చేస్తున్నటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. మనం దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. నీవు దేవుని పక్షంగా నువ్వు నిలబడవలసిన వాడుగా ఉంటున్నావు. దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షంగా ఆయన నిలబడిపోతూ ఉన్నాడు. దేవుని కొరకు నువ్వు ఇస్తే దేవుడు నీకే పోతూ ఉన్నాడు. దేవునికి నువ్వు సహాయం చేసినప్పుడు దేవుని పరిచర్యలో దేవుడు నిన్ను ఆయన బహుగా ఆశీర్వదించేటువంటి దేవుడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యం వింటున్న వారిలారా, శిష్యులే నిద్రపోతూ ఉన్నారు, నిద్ర. అందుకే ప్రభు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పారు. నీవు శోధనలో ప్రవేశింపకుండానట్లు, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నీవు శోధనలో ప్రవేశింపక ముందే మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్తే, వారు శోధన వచ్చిన తర్వాత వారు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఇది నాలో కూడా చాలామంది కూడా అంతే, శోధన అంటే భయపడతారు, శోధన అనగానే కంగారు పడతారు. నీకు శోధన అని కనిపించినప్పుడు నీవు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఆ శోధన మీద జయమని ప్రభువును ప్రార్థన చేయాలి. చాలామంది నాకు ఇలా కనిపించింది, అలా కనిపించింది అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. దేవుని పేరు పెట్టుకొని రకరకాలుగా దేవుని నామాన్ని అవమానం చేసేటువంటి వారు ఈ రోజుల్లో ఉన్నారు. అది కలో, దర్శనమో, ప్రవచనమో, అది ఏదైనప్పటికీ సరే దేవుడు నీకు ఒకటి ఇచ్చినప్పుడు దేవుని బిడ్డరా, దాన్ని బట్టి నీ ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దాని మీద నీకు మీదకు రాబోతున్న కీడును, నీ మీదకు రాబోతున్న, నీ కుటుంబం మీదకు రాబోతున్న శోధనను జయించడానికి దేవుడు నీకు శక్తినిచ్చినట్లుగా నీవు ప్రార్థన చేయాల్సినటువంటి దేవుని బిడ్డవై ఉంటున్నావు. కాబట్టి ప్రియులారా, ఈ మూడు సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవగ్రంథంలో మనం చూస్తాం, దైవగ్రంథంలో అన్న మనం చూస్తూ ఉంటాం. అన్న పిల్లలు లేరు, సంతాన ప్రాప్తి లేదు ఆమెకి. తన భర్త ఎల్కనకు, దేవుని బిడ్డలారా, ఇద్దరు భార్యలు, ఒక భార్య పేరు పెనిన్న, రెండవ ఆమె పేరు హన్న. ఈ అన్నకి పిల్లలు లేనందువలన మరొక భార్యను చేసుకుని ఉంటాడని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. పెనిన్నకి పిల్లలు ఉన్నారు, హన్నకి పిల్లలు లేరు. అన్నను చూసినప్పుడల్లా ఆమె మాటల చేత ఆమెను భయంకరంగా హింసిస్తూ ఉంది.
నాకు పిల్లలున్నారు, నేను అదృష్టవంతురాలని, నీవు అదృష్టవంతురాలు కాదు, నీకు పిల్ల జల్ల లేరు అని మరి ఆమెను ఎంతగా ఆమె క్రొంగదీసిందో తెలియదు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది, మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయంలో 12వ వచనం 18వ వచనం మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆమె బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చిందని మనం చదువుకుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, బహుగా ఆమె ఏడ్చింది, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. దైవజనుడు వచ్చాడు, దేవుని బిడ్డలారా, దైవజనుడు ఆమెను అర్థం చేసుకోలేకపోయారు. బాగా మత్తురాలైనట్లుగున్నావే నీవు అన్నప్పుడు, అయ్యా నేను ద్రాక్షరసమునైనను మరి దేనినైనా ముట్టుకొనలేదు, నేను మనోవ్యాకులము గలదానని, మనోదుఖము కలిగిన దానని, దేవుని సన్నిధిలో నా ఆత్మను కురమరించుకుంటున్నానని చెప్పినప్పుడు వెంటనే ఆయన కూడా ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, తన భర్త అన్నాడు, నేను నీకుంటే చాలు, నీకు పిల్లలున్నా లేకపోయినా అని ఎల్కానా చెప్పాడు. ఎల్కానా ఆమె యొక్క బాధను అర్థం చేసుకోలేదు. దైవజనుడైన ఏలి ప్రధాన యాజకుడు, ఆయన ఆ బాధను అర్థం చేసుకోలేదు. కొన్నిసార్లు నీ బాధను మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ స్నేహితులు నీ బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ బంధువులు లేక దేవుని బిడ్డ నీ రక్త సంబంధులు నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ భర్త లేక నీ భార్య నేను అర్థం చేసుకోలేకపోవచ్చు. దేవుని బిడ్డారా, అనేక సార్లు దైవజనులు కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. నువ్వు చెప్పే యథార్థమే కావచ్చు, నువ్వు చేసేది యథార్థమే కావచ్చు, కానీ కొన్నిసార్లు దైవజనులు కూడా మనుషులే గనుక, దైవజనులు కూడా మానవ మాత్రులే గనుక అర్థం చేసుకోకపోవచ్చు. కానీ అన్నాను తన భర్త అర్థం చేసుకోలేదు, దైవజనుడు అర్థం చేసుకోలేదు, కానీ దేవుడు ఆమెను అర్థం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆమె బాధను అర్థం చేసుకున్నాడు, దేవుడు ఆమె కన్నీటిని అర్థం చేసుకున్నాడు, దేవుడు ఆమె యొక్క సమస్యను తీర్చాలని కదిలించబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? ఆమె దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసింది. మరలా దైవజనుడు అంటున్నాడు, మరలా వచ్చే సంవత్సరానికి నీ కవుగిటిలో పండంటి మగబిడ్డను దేవుడు దాయిచేయనుగాక అని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు నీ కుటుంబంలో సంతాన సమస్యతోనూ బాధపడుతున్నట్లయితే దేవుని సన్నిధిలో నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. దయచేసి మాకు తెలియచేయని మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా పరిచర్యలు అనేక మందిని దేవుడు దర్శించాడు. కొన్ని వందల మందికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సంతాన ప్రాప్తిని అనుగ్రహించాను. ఎందుకంటే గర్భఫలం ఆయన ఇచ్చేటువంటి బహుమానం. దేవుని బిడ్డలారా, బహుమతి అనుగ్రహించేటువంటి దేవుడు, దేవన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణం వంటి వారని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. తర్వాత మనం గమనిస్తే దేవుని వాక్యం వింటున్న వారలరా, మరి అనేక సందర్భాలలో రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని మీద నువ్వు ఆధారపడటం నేర్చుకోగలిగితే ప్రభువే వాటి నుంచి నీకు విడుదలను గ్రహించేవాడై ఉన్నాడు. మరొక భక్తుని జీవితాన్ని మనం చూస్తే దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తాం. దావీదు బహు దుఃఖాక్రాంతుడాయనని బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యం వింటున్న వారలరా, దావీదుకు ఎందుకు దుఃఖం వచ్చింది అంటే, ఒకే దినాన తన పిల్లలు చనిపోవడం, ఒకే దినాన తన భార్యలు చెరగని మరి శత్రు రాజులు తీసుకుని వెళ్ళటం చూసినప్పుడు బహుగా ఏడ్చాడు. బహుగా తన సొంత కుమారుడే తనకంటే ముందు సింహాసనం ఎక్కాలని అబ్షాలోము తనను తరిమినప్పుడు, అరణ్య పాలైనప్పుడు యోధా అరణ్యంలో ఉండి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో కన్నీరు వచ్చింది అని బిళ్ళారా, కానీ కన్నీరు వచ్చింది కాబట్టి దాన్ని చూసి అధైర్యపడలేదు, దాన్ని చూసి కలవరపడలేదు, దాన్ని చూసి కృంగిపోలేదు. దావీదు అంటున్నాడు కీర్తనలో రాస్తూ, నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చితివి అనా. నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చే దేవుడు అంట. నువ్వు దేని గురించి అంగలారుస్తున్నావో, దేని గురించి ఇబ్బంది పడుతున్నావో, దేని విషయమై ఏడుస్తూ ఉన్నావో, దేని వెళ్ళారా రోదన బాధలో ఉన్నావో, నువ్వు దేవుని దగ్గరకు వస్తే ప్రభు యేసుక్రీస్తు నువ్వు నమ్ముకోగలిగితే నీ అంగలార్పును ఆయన నాట్యంగా మార్చేటువంటి దేవుడు ఆయన, నీ కన్నీటిని ఆయన నాట్యంగా మార్చేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక దినాన దేవుడు అతని సింహాసనం ఎక్కించినప్పుడు, ఒక దినాన దేవుడు అతను ఉన్నతమైన స్థానంలో ఉంచినప్పుడు ఈ కీర్తన భాగాలు రాస్తూ అంటున్నాడు, నా గోనె పట్టాన్ని విడిపించి సంతోష వస్త్రము నీవు నాకు ధరింపచేసితివి అంటున్నాడు. ఎంత గొప్ప సత్యమండి, దేవుడు గోని పట్ట విడిపించాడు. దేవుడు ఆర్థికమైన పరిస్థితుల నుంచి, దేవుడు దీనస్థితి నుంచి, దేవుడు అతని జ్ఞాపకం చేసుకుని ఉన్నత స్థితిని అనుగ్రహించారు. అందుకే దేవుని కృతజ్ఞతుడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథం చూస్తే దావీదు నా హృదయానుసారుడైన మనుషుడని దేవుడు సెలవిచ్చాడు. దావీదు యొక్క హృదయం దేవునితో పెనవేసుకుని ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి దావీదు కన్నీటిని తుడిచినటువంటి దేవుడు, అన్నా కన్నీటిని తుడిచినటువంటి దేవుడు, నీ కన్నీటిని ఆయన తుడుస్తాడు.
నీ బాధను ఆయన అర్థం చేసుకుంటారు, నీ సమస్యల నుంచి ఆయన విడిపిస్తాడు. దైవ గ్రంథంలో మనం చూస్తాం మూడో వ్యక్తి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు దేవుని పిల్లారా, నాయిన్ అనే గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, యవనస్తుడు. అతడు ఒక దినాన్ని చనిపోయాడు. యేసు ప్రభువారు అదే మార్గం గుండా వెళ్తున్నప్పుడు యేసు ప్రభువారు అది చూసి ఆయన కదిలించబడ్డాడు. ఆ యొక్క విధవరాలు ఏడుస్తుందండి, కన్నీరు కారుస్తూ ఉంది. నా కుమారుడా, నా వయసు కూడా వేసుకొని నిండు నూరేళ్ళు నువ్వు జీవిస్తావు అనుకున్నాను, కానీ నీవింతలోనే మరణించావని, ఒక్క దేవుడు కూడా లేడా, ఒక్క వ్యక్తి కూడా లేడా మాకు సహాయం చేసేవారు. ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారే, దేశంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. నాకే ఈ కష్టం రావాలా, నాకే ఈ ఇబ్బందులు రావాలా, నాకే ఈ సమస్యలు రావాలా, నా ఇంటి మీదకే ఈ కీడు రావాలా, నాకే ఈ మరణం రావాలా, నా కుటుంబంలోనే ఈ మరణం సంభవించాలని నీవు నేను అనేకసార్లు అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఆమె కూడా అలాగే అనుకుంది, ఆమె కూడా దుఃఖపడుతుంది, కన్నీరు కారుస్తుంది. ఆమెను ఓదార్చడానికి ఆ గ్రామస్తులు చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు, బంధువులు చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు, స్నేహితులు చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ యవనస్తుని యొక్క స్నేహితులు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఎవరు ఆమె కన్నీటిని ఆపలేకపోయారు, ఎవరు ఆమె అంగలార్పును ఆపలేకపోయారు, ఎవరు కూడా ఆమెను ఏమాత్రం కూడా మరి ఇదిగో ఏమాత్రం కూడా ఆమెను సరైనటువంటి పరిస్థితుల్లోనికి, ఆమెను ఓదార్చేటువంటి పరిస్థితుల్లోనికి వారు తీసుకుని రాలేకపోయారు. అదే సమయంలో నజరేడు అనే యేసు ఆ స్థలంలో వెళుతూ ఉన్నారు, ఆ మార్గంలో వెళుతూ ఆ కన్నీటిని చూశాడు. ఆమె యొక్క అంగలార్పును ఆయన గమనించాడు, ఆమె యొక్క ఆవేదన ఆయన అర్థం చేసుకున్నాడు, ఆమె యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ ఒంటరితనాన్ని ఆయన చూశారు, తన కుమారుడి ఎడల ఆమెకున్న ప్రేమను ఆయన గమనించాడు. అయ్యో నా కుమారుడా, నీవు నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు జీవిస్తావు అనుకున్నాను రా, కానీ నువ్వే నాకంటే ముందెళ్ళిపోయావనే మాట యేసు ప్రభువారు ఆయన కదిలించబడింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, హీ మూవ్డ్ కంపాషనేట్ లవ్, ప్రేమతో కూడినటువంటి కనికరముతో. కంపాషనేట్ గాడ్, కనికరము కలిగినటువంటి దేవుడు ఆయన, నిన్ను ప్రేమించేటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఈజ్ ఎ మెర్సీఫుల్ గాడ్, కనికరము కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. అందుచేత ఆయన కదిలించబడి, దేవుని బిడ్డలారా, వెళ్ళి ఆయన పాడిని ముట్టినట్లుగా మనం చూస్తున్నాం. బహుశా ఆమె అన్యురాలై ఉంటుంది, పాడి మీద అబ్బాయిని తీసుకుని వెళుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యూదా ధర్మశాస్త్రం ప్రకారంగా పాడిన వాళ్ళు ముట్టరు, కానీ దానికి వ్యతిరేకంగా యేసు ప్రభువారు వెళ్ళి ఆ పాడిని ముట్టినప్పుడు, ఆ పాడిని ముట్టిన వెంటనే యవనస్తుడు లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, చనిపోవలసినటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, దేవుని బిడ్డలారా, మరణించిన వ్యక్తిని ఇదిగో యేసయ్య పాడిన ముట్టిన వెంటనే అతడు సజీవుడై లేచాడు. ఎందుకు తెలుసా? యేసయ్య జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాంతర్యామైనటువంటి దేవుడు, మహిమాన్వితుడైనటువంటి దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. చనిపోయిన ఆ యొక్క యవనస్తుని చేయిపట్టి లేపినప్పుడు తల్లి కన్నీరు ఆగిపోయింది, తల్లి యొక్క బాష్ప బిందులు తుడుపడ్డాయి, తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న దేవుడు చేసిన కార్యమును బట్టి బహు అద్భుతంగా అక్కడ ఉన్న వారందరూ కూడా విస్మయం పొందారు. యేసయ్య చేసిన కార్యమును చూసి అందరూ కూడా యేసయ్య అందు విశ్వాసం ఉంచారని వాక్యంలో రాయబడింది. కాబట్టి నాయని గ్రామంలో ఉన్న ఆ యొక్క యవనస్తుని, ఆ విధవరాల కుమారుని, ఆ బాధను, ఆ కన్నీటిని, ఆమె యొక్క పరిస్థితులను గమనించిన యేసయ్య ఆమె జీవితంలో, వారి జీవితంలో అద్భుత కార్యం జరిగించడం ద్వారా దేవుని బిడ్డలారు వారి జీవితాలు ఆనందంతో వారు సంతోషించారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని. నువ్వు దేని గురించి దుఃఖిస్తున్నావో, దేని గురించి అంగలారుస్తున్నావో, దేని గురించి నీవు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావో, దేని గురించి అనేకసార్లు నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో, నీ టైం వేస్ట్ చేస్తూ ఉన్నావో, నీ ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతూ ఉన్నావో, నీకు అందని దాని కొరకు, నీకు చందని దాని కొరకు నువ్వు ఎంత దూరం పరుగులు తీస్తున్నావో తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, యేసుక్రీస్తు యొక్క గొప్ప శక్తి కలిగినటువంటి నామాన్ని నీవు అంగీకరించినట్లయితే దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు మార్చబడతావు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని నువ్వు చూడగలుగుతావు. అంతేకాదు, ఆయన నీ దుఃఖ దినములను సమాప్తములగరని నీకు తెలియజేస్తూ ఉన్నారు. నీ దుఃఖమును ఆయన నీ అంగలార్పును నాట్యంగా మార్చేటువంటి దేవుడు, నీకున్నటువంటి కీడును ఆయన మేలుగా మార్చేటువంటి దేవుడు,
ఆయన నీకున్నటువంటి సమస్యల నుండి నేను విడిపించేటువంటి దేవుడు, ఆయన చీకటిని వెలుగుగా మార్చగలిగినటువంటి దేవుడు, కీడును మేలుగా మార్చగలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంచు. నిశ్చయముగా నేను ఇశ్రాయేల్ యొక్క మరణ వింటిని, వారి బాధలను నేను చూచితిని, వారి కష్టపెట్టి వారిని కూడా నేను చూచితిని అని ప్రభు తెలియజేసి ఉన్నారు. ఆ విధంగా నీ సమస్యలు, నీ పరిస్థితులు, నీ బాధలు అన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు ఒకనొక దినాన నీ జీవితాన్ని వెలిగించి, అని ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిన్ను ఏడిపించారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో, వారందరి ముందు దేవుడు నీకు నిత్య ఆనందాన్ని, నిత్య సంతోషాన్ని అనుగ్రహించి నేను నిలబెట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి బిడ్డలలో ఎవరైతే ప్రభువా దుఃఖంలో ఉన్నారో, బాధలలో ఉన్నారో, ఇరుకులలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సమస్య, ప్రతి అనారోగ్యం, ప్రతి ఇబ్బంది, ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుంచి కన్నీటి బాష్ప బిందువులను మీరు తుడవండి ఆయన. అద్భుత కార్యములు, మహత్కార్యములు వారి జీవితాల్లో జరిగించి నీవు గొప్ప దేవుడను రుజువు చేసుకోవలసిందిగా యేసుక్రీస్తు పునినామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ గొప్ప పరిచర్యలో మీరు పాలుభాగస్తులై మీ ప్రేమపూర్వక కానుకలను పంపించడం ద్వారా దేవుడు మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నాం. మీరు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా కల్వరి విజయం పరిచర్య, రెవరెండ్ యు సురేష్ బాబు, ఐదుగుళ్ళపల్లి, పోలవరం పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించునుగాక. ఆమేన్.